हाय हेलो एवरीवन नेनु मी अजमेर लक्ष्मण कुमार एएलकेटी क्रिएशन चैनल की स्वागत सुस्वागत मनम प्रदर्शन की राव जी श्री वेटा वेंकटेश्वर स्वामी आलय यह आलय प्रतीक्ष दी प्रत्येकता दी हिस्टरी गुरी तेजक मन आलय तेलंगण राष्ट्रीय महबूबाबाद जिला गार्ल मंडल नीं 3 किलोमीटर दूर में मर्रिगुडं ग्राम में कल ఈ ఆలయానికి వెళ్తున్న మార్గమధ్యంలో చుట్టూ పచ్చని ప్రకృతి పంట పొలాలు మరియు చిన్న చిన్న గ్రామాలను దాటుకుంటూ ముందుకు వెళ్ళాలి। ఆలయానికి చేరుకున్నాను। ఈ ఆలయం 15వ శతాబ్దం కాలం నాటిదని చరిత్ర తెలుపుతుంది। ప్రస్తుతం ఆలయ అభివృద్ధిలో భాగంగా కొత్త అంగలతో ముస్తాబవుతుంది। ఈ ఆలయం ఎంతో విశిష్టత కలిగిన ఆలయంగా పేర్కొనబడింది। ఈ ఆలయానికి ఎదురుగా స్వామివారి కళ్యాణ మండపం మరియు కోనేరు కలదు। ఇక్కడ స్వామివారికి ప్రతి సంవత్సరం దసరా పౌర్ణమి నాడు కళ్యాణ మహోత్సవం తెప్పోత్సవం తిరునాలు ఇలా 3 రోజుల పాటు ఉత్సవాలు జరిపించడం ఆనవాయితీగా వస్తుంది। ప్రతి సంవత్సరం స్వామివారిని దర్శించుకోవడానికి ఇక్కడ జరిగే ఉత్సవాలను చూడడానికి చుట్టుపక్కల గ్రామాలతో పాటు ఇతర రాష్ట్రాల నుండి కూడా ప్రజలు రావడం జరుగుతుంది। శ్రీ వేటా వెంకటేశ్వర స్వామి చరిత్ర మరియు ఆలయ ప్రత్యేకతను గురించి ఆలయ అర్చకుల ద్వారా తెలుసుకుందాం। అస్మ గురుభ్యాన జై శ్రీమన్నారాయణ శ్రీ గాల వెంకటేశ్వర స్వామి మరుగుణ వెంకటేశ్వర స్వామి యొక్క చరిత్ర పూర్వ చరిత్ర 1575 సంవత్సరంలో స్వామివారు తిరుమల కొండల నుంచి ఆ ప్రాంతానికి ఈ ప్రాంతానికి గార్ల ఈ మండలానికి మర్రిగూడెం గ్రామంలో వెంచేసి ధనుర్బాణంతో అశ్వం మీద ధనుర్వంతి ప్రాంతానికి వేట మార్గానికి వచ్చారు స్వామివారు। ఈ ప్రాంతానికి వస్తూ ఇక్కడ అమ్మపాలెం నుండి ఒక విడిది తీసుకొని ఒక అమ్మాయి వాళ్ళ కుటుంబీకుల్లో ఒక అమ్మాయి ఒక భక్తురాలు తులసితోటి ఈ నామస్మరణం గోవింద నామస్మరణం చేసుకుంటూ భక్తి నివేద్యంతో ఉన్నది। అయితే ఆ స్వామివారికి వాళ్ళకి దర్శనమిచ్చి ఆ తల్లిదండ్రులకు దర్శనమిచ్చి ఆ తల్లిదండ్రులు ఆ గ్రామస్తుడికి చెప్పి స్వామి మేమని మీ అమ్మాయిని మేము ఐక్యం చేసుకుంటున్నాము అని ఆ స్వామి ఆ వాళ్ళ యొక్క తల్లిదండ్రులకు చెప్పి ఆ గ్రామస్తుడికి చెప్పి ఐక్యం చేసుకున్నారు। అయితే ఆ ప్రతి సంవత్సరం ఆశ్వేద శుద్ధ పౌర్ణమి రోజు ఈ యొక్క నాకు తరంబరాలు మెట్టల నక్షత్రాలు మీకు నుంచి ఆనవాయితీగా మీరు అక్కడి నుంచి నాకు రావాలి ప్రతి సంవత్సరం। అదేవిధంగా స్వామివారు కూడా నేనుగా 3 నిద్రలు కానీ కళ్యాణం అయిన తర్వాత 3 నిద్రలు కానీ మీ ఊరికే వస్తాను నేను అని 3 రోజులు అక్కడ స్వామివారు ఈ యొక్క స్వామివారికి నిర్ణయించిన యొక్క సమితి। అయితే స్వామివారు ఇదంతా ఈ మళ్ళీ ప్రాంతం ఈ ద్రోణకళ ఉంది ద్రోణకళ ఇది తోరణకళ స్వామివారు బంగారు పత్రాలతోటి పచ్చని తోరణం అండి ఇదివరకనే ఇది అదే రాను రాను ద్రోణకళ చేస్తుంది ద్రోణకళ పోయి ఈ ప్రాంతానికి వెళ్ళారు। చాత్తాత రామాయణం అది రామాయణం చాత్తా శ్రీ వైష్ణవుడు అని ఒక భోగవాడు వెర్రిమెంగలప్పయ్య ఆయనకు ఒక సంసారం ఉంది అక్కడ ఒక కూతురు ఉండేది ఈ ఆవులు కాపుకుంటూ ఈ ప్రాంతానికి దట్టమైన అడవి ప్రాంతంలో ఈయన కాపుకుంటూ ఆవులను ఆయనకి ఆ శక్తిగా అప్పుడే ఒక సదనం చేసుకొని మనకు నువ్వుల పంట వేశాడు నువ్వులు పండి ఒక రాశి వేసుకొని పంట పండింది 2వ రాశి పండేసరికి స్వామివారు అది ఆయన శక్తి జరుపుకోలేదు వెర్రి వెంగల పేకి నా ఆ స్వామిని దర్శించుకొని నామస్మరణంతో ముందుగా ఆ దర్శనం ఆ స్వామివారు ఒక రైతు రూపంలో గుర్రం మీద ధనుర్బాణంతో దర్శనమిచ్చాడు దర్శనమిచ్చేస్తే స్వామివారికి ఏంటంట ఆయనకు ఒక కూతురు ఉండేది ఆమె భక్తురాలు గోవింద నామస్మరణంతో భక్తితో చేశాడు తులసిదానం ఏ రాయబట్ట ఆ రూపంతో ఆ స్వామివారు నిజస్వరూపం చూసేవారు అందుకే ఆయన ఆ వెర్రి వెంగల పేకి
అని చెప్పి ఐక్యం అమ్మాయిని చేసుకుంటుంది. శ్రీదేవి భూదేవి అక్కడ అమ్మపాల అమ్మాయిని చేసుకుంటు ఇటు 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 అమ్మాయిని చేసుకుంటు ఇటు మా రామాయణ మహాత్మ అయితే స్వామివారు ఏం చేసినంటే మీరే కలిగాంతం వారి వారికి మీరే అర్చకత్వం చేయాలని ఒక నాకు అల్లుడు నువ్వే నీ కళ్యాణంత వరకు నాకు అర్చకత్వం చేయాలి నాకు అల్లుడు నువ్వు ఏం పెట్టినా అది ఘన ద్రవ్యం నేను వచ్చింది ఇక్కడే నువ్వుతుంది తిరుమల కొండలు లడ్డూలు స్వామి ఇక్కడ నాకు హార్ట్ కావాలి ఇక్కడ బలి చేయిస్తుంది వేట మార్గం వచ్చింది కాబట్టి ఘన ద్రవ్యం ఉంటుంది. అలా ఇక్కడ భక్తులు స్వామివారిని దర్శించుకున్న అనంతరం ఆలయానికి ఎదురుగా జంతువు బలితో స్వామివారికి మొక్కులు చెల్లించుకుంటారు. ఇలా చెల్లించడం ఆనవాయితీగా వస్తున్నది. వేట మార్గంగా ఈ ప్రాంతానికి నిర్మించుకున్నాడు. చేసుకున్న తర్వాత స్వామికి ఇరవెంగ లేపినసరికి మళ్ళీ వచ్చేసరికి ఏమి కానీ ఈ మీద మళ్ళీ రెండోసారి కొట్టాడు. కొట్టి మీరు అందరిని తీసుకురావడం కొంతమంది అర్థమైంది ఇక్కడ ఏదో శక్తి ఉందనేది వాళ్ళని అనుభవంతో ఆ గ్రామ పదులంతా కొంతమంది వచ్చారు. మేనాయిట్లో ఎవరు నన్ను పట్టించుకోవటం నన్ను ఇటు పంపించారు ఎలగొట్టారు అంటే అప్పుడు ఇదిగా స్వామివారు ఇదిగా బంగారు బెత్తంతో నాలుగు బీజాక్షరాలు రాసి స్పష్టంగా ప్రజాస్వామ్యం అతను పంపించాడు. ఆయన ఆడుతూ పాడుతూ ఆ మోగవాడికి మాటలు వచ్చాయి. ఆడుతూ పాడుతూ గంతులేసి పద్య శ్లోకాలతోటి గంతులు వేసుకునేసరికి ఆ ఊరు మొత్తం అప్పుడేది ఈ మోగోడి ఇప్పటి వరకు వచ్చింది ఈ మాటలు వచ్చినాయని ఆయనకి దర్శనించారు. ఆ ఊరు మొత్తం కదిలింది. ఈ స్వామివారి ఇక్కడికి వచ్చేసరికి ఈ అమ్మాయిని తీసుకుని ఇదంతా ప్రాంతం చేసుకుని అప్పుడు ఇది గుడి నిర్మాణం లేదు. ఈ స్వామివారు వెనుక ఒక జుబి చెట్టు ఉంది. ఆ జుబి చెట్టు కింద ఉంది విశ్రామం చేసుకొని ఈ ప్రాంతానికి తిరుక్కుని తిరుక్కుని ఇక్కడ ఒక స్టెప్ పెట్టాడు అడుగు పెట్టాడు అసలు మీద అడుగు పెట్టి స్వామివారు మొదటగా పాదం మొప్పిన ప్రదేశం రెండో పాదం దీంట్లో పెట్టి ఆవిర్భవించాడు. ఈయన స్వయంభు ఆ స్వామివారే వచ్చిన స్వయంభు. ఈ ఆలయానికి ఒక పక్క శ్రీ వేట వెంకటేశ్వర స్వామి ప్రతిమ, మరో పక్క శ్రీ సీతారామ సమేతమైన శ్రీరామచంద్రుని ప్రతిమలు కలవు. స్వామివారిని దర్శించుకునే గుడి బయట వెళ్తున్న ద్వారం పక్కన లక్ష్మీదేవి ప్రతిమ కలదు. ఈ ఆలయ సమీపంలో శ్రీ గోకులం గోశాల కలదు. ఆలయ సమీపంలో శివాలయం ఉంది. ఇక్కడ శివునితో పాటు శ్రీ గణనాథుణ్ణి కూడా దర్శించుకోవచ్చు. ప్రతి సంవత్సరం జరిగే స్వామివారి ఉత్సవాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. స్వామివారికి కళ్యాణం జరిపించి ఇలా రథంపై ఊరేగించడం జరుగుతుంది. స్వామివారి ఉత్సవాలకు ఉపయోగించే వాహనాలు గజవాహనం, గరుడ వాహనం మొదలగునవి. స్వామివారి కళ్యాణ మహోత్సవం జరిగిన తర్వాత ముఖ్యమైన ఘట్టం తెప్పోత్సవం. ఈ తెప్పోత్సవం తిలకించడానికి వేల సంఖ్యలో జనసందోహం కదిలి రావడం జరుగుతుంది.
గారు కళ్యాణం చేయించాలి. ఈ కళ్యాణం చేయించడానికి మరి ఉత్సవ విగ్రహాలు ఎక్కడ అని ఈ మోగవాడు ఈ వెర్రివెంగలపేనుడు ఈ వెర్రివెంగలపేను పలాన చోట్ల స్వామివారు చెప్తేనే మధ్యప్రదేశ్ గోపాలపట్నంలో ఒక మామిడి తోటలో ఒక చెట్టు కింద మామిడి చెట్టు కింద పుట్ట ఉంటుంది. ఆ పుట్టలో ఐదు విగ్రహాలు ఉంటాయి. లోపల ఏడవ లోతులో ఆ విగ్రహాలు తీసుకొని రండి అని అప్పుడు ఇక్కడి నుంచి వాళ్ళు ఈ గ్రామస్తులందరూ అక్కడ నుంచి నడుచుకుంటూ పేరుకి అమ్మపాలెం గ్రామస్తులు ఇక్కడ నోనగల గ్రామస్తులు దాని గ్రామస్తులు ఉన్నసరికి అక్కడ వీలదలకుండా స్వామివారిని చేసినట్టు అక్కడ అక్కడ వారికి చెప్పాడు. పోయి ఆ కళ్ళు వాళ్ళకి స్వయంగా చెప్పేసి పలానా వాళ్ళు వస్తున్నారు పలానా గ్రామస్తులు కమనుని అని చెప్పేసరికి వాళ్ళకి నిన్న పంపించేసరికి అక్కడ శుభ్రం చేసి ఊడ్చి ఆవు పేడతో కలిపి చల్లి ముగ్గులేసుకొని రాయిదాలు అక్కడ పెట్టారు ఆ పుట్ట దగ్గర. పెట్టేసేసరికి వీళ్ళు వేరు వీళ్ళు ఎక్కడ తాలూకా ఏ తాలూకా అని వీళ్ళు అడిగారు వీళ్ళు అడిగారు. అంటే ఇట్లా సమయంలో స్వామివారు చెప్పాడు మేమైతే మేము వచ్చామని. ఐదు విగ్రహాలు ఇక్కడ తీస్తామంటే గడపారతోటి ఆ పుట్టను తీస్తాను వాళ్ళు పుట్టను తీస్తామంటే అప్పుడు ఇది ఐదు విగ్రహాలకు నిజంగా అక్కడే ఉంది. ఉన్నదరికి ఒక అమ్మవారికి ఇలా కిరీటం మీద గడపారతో టంగన అన్నది టంగనదరికి అప్పుడు ఎమ్మట ఇక ఉన్నాయని మొత్తం చేసేస్తే అది విగ్రహాలు తీసేసారు. తీసేసి సంరక్షణ చేసి అక్కడ పూజా కార్యక్రమాలు అక్కడ గ్రామస్తులు చేసి మళ్ళీ అక్కడి నుంచి వీళ్ళకి ఒప్ప చెప్పి గ్రామస్తులు గాల గ్రామస్తులకి ఈ ప్రాంతం తీసుకొని వచ్చారు. తీసుకునేసరికి ఇక్కడ పెడదామనంటే నాకేం వద్దనడు మా రామాయణ వర్షంలో మా వాళ్ళ ఇంట్లోనే నేను ఉంటానని మా వెర్రవెంగలపైన బిడ్డను చేసుకున్న వాళ్ళు మాకు అల్లుడు దివ్య సంచారి లక్ష్మీదేవి పద్మావతి లక్ష్మీదేవి అందుకే స్వామివారు ఏమంటే ఇదేమందులేదు అక్కడ గారెలను వీలింటే రామాయణ వంశం ఉంటానని చెప్పి వాళ్ళతోటి ఏంటంటే ఈ ఆ గుడి గ్రామస్తులైన గుడి నిర్మాణం చేస్తా ఉన్నారు వేరే చోట్ల ప్లేస్లో. అనేసరికి ఒక స్తంభాన్ని లేపుతానంటే ఒక స్తంభం పడిపోతుంది. నాకు ఇష్టం లేదు నాకు వద్దు నేను మూలస్వామి ఇక్కడ వెలిసి ఉన్నా ఇక్కడ ఉంది నాకు కళ్యాణం అక్కడి నుంచే వీలి రామాయణం ఇంట్లో నుంచే ఉత్సవ ఇక్కడ రావాలి మళ్ళీ కళ్యాణం కాగానే మళ్ళీ అక్కడ వాళ్ళ ఇంటికి పోవాలి మళ్ళీ అమ్మ పాలన అక్కడ మూడిద్దరు నింపోవాలి మళ్ళీ మళ్ళీ రావాలి నేను యథాక్రమంగా రామాయణ మనుషులు ఇంట్లోనే ఉంటా నేను చిన్నపిల్లలు ఎట్లా ఆడుకుంటానో అట్లా ఆడుకుంటా అని వాగ్దానం చేశాడు. అప్పటికి ఇప్పటి వరకు ఆన్వాయితీగా జరుగుతుంది ఇక్కడ. స్వామివారి ఉత్సవాల సమయంలో భాగంగా ఆలయ కమిటీలు జిల్లా స్థాయి రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలను నిర్వహించడం జరుగుతుంది. మరియు మ్యాజిషియన్లచే మ్యాజిక్ ప్రోగ్రాంలను నిర్వహిస్తారు. మరియు సాంస్కృతిక నృత్య ప్రదర్శనలను డ్యాన్స్ పోటీలను నిర్వహించడం జరుగుతుంది. ఇక్కడ జరిగే పోటీలను చూడడానికి ప్రజలు వేల సంఖ్యలో రావడం జరుగుతుంది.